పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం విఫలమైంది ఖచ్చితంగా శర్మిలమ్మ గారు మీరు రావాలి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఏ విధంగా ఉందో ఆ విధంగా ముందుకు పోవాలంటే మీరు రావాలి మీ నాయకత్వం కింద మేము పని చేస్తామనే మాట వాళ్ళు చెప్పడం జరిగింది అదే కాకుండా చాలా మంది ఒకటే మాట చెప్పిరు కేసీఆర్ గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది ఆరోగ్యశ్రీ విషయం కావచ్చు 108 విషయం కావచ్చు అదే విధంగా 108 విషయం కావచ్చు అన్ని విషయాల్లో విఫలమైంది గనుక మీ నాయకత్వం కింద పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు రావాలనే మాట చెప్పిను ఒక నాయకుడైతే మాట్లాడుకుంటూ ఒక ట్రైబల్ వ్యక్తి ఆ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిండు ఆ రేవంత్ రెడ్డి వాడు ఆయన ఐషత్ ఎంత ఆయన లెక్క ఎంత రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని మాట్లాడేటంత ఐషత్ ఉంది ఆయనకు చంద్రబాబు నాయుడు తొత్తు అటువంటి తొత్తు కూడా ఇయాల రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి శర్మిలమ్మ గారి గురించి సారవేడతా మీరు రండి ఇంటి కోళ్ళనే మాట మాట్లాడతాడు ఏదో ఒక విషయాన్ని తీసుకొని ఒక టీవీ ఛానల్లో ఒక డిబేట్లో కూర్చొని నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా మాట్లాడిండన్న ఆ రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి వాని ఐషత ఏంది 50 లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ దొంగ లెక్క దొక్కినటువంటి ఆ రేవంత్ రెడ్డిని బట్టలిపి కొడతారన్న ప్రజలకు వస్తే మా మహబూబ్నగర్ జిల్లాలో ఓడిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి తొత్తుగా మారి మల్కాజిగిరిలో ఒక 10,000 తోడు గెలిచి మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లలో 2 కార్పొరేటర్లు గెలిచినటువంటి దరిద్రుడు ఇయాల రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడతాడా అని ఆవేదన వ్యక్తం చేసినటువంటి మాట వాళ్ళని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి ఐషత్ ఏందో మాకు తెలుసు ఆయన స్వాతంత్రం వచ్చినప్పుడు పుట్టలే ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండలే నిస్సిగ్గుగా కాంగ్రెస్ వాళ్ళందరూ తుప్ప తుప్ప ఉంచుతుంటే నేను పెద్ద నాయకుని అని చెప్పి నేను పార్లమెంట్ సభ్యునని చెప్పి రోడ్ల మీద తిరిగి నేను పాదయాత్ర చేస్తానే మాట చెప్తుండంటే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ చెల్లై గాంధీ భవన్ మెట్లు ఎక్కలేడు ఒక గ్రూపును తయారు చేసుకుని బ్రోకర్ దందా చేసుకుంటూ రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసుకుంటూ బ్లాక్మెయిల్ చేసిన రోజు ఫ్రంట్ ఫేస్ లో ఉంటాడు తర్వాత పైసలు ముట్టిన తర్వాత బ్యాక్ ఫేస్ వెళ్ళిపోతాడు అటువంటి దరిద్రులు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు కక్షబట్టి ప్రజలు నిలదీయాలనుకుంటే ఎట్లయితే మైపునార్కి వెళ్ళి నిలగొట్టిర్రో రేపు పొద్దున తెలంగాణకి వెళ్ళి నిలగొట్టే ప్రయత్నం అవుతుంది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మర్యాదగా మాట్లాడు నీకు నోరుందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేట వాళ్ళు లేరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్మిన వాళ్ళు లక్షలాది మంది తెలంగాణలో ఉన్నారు వాళ్ళందరికీ ఇట్ట కోపం వస్తే వాళ్ళ ఆక్రోషం లోపల నువ్వు మట్టిలో కలవడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తూ మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై జవహర్ వైఎస్ఆర్. అరే కొండా రాఘవరెడ్డి, మైకులు ఉన్నాయి కదా, వెనుక నా వెనుక ఒక 10 మంది జనం ఉన్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఒకసారి మా రేవంత్ అన్న అభిమానుల దగ్గరకు వచ్చి చూడు రేవంత్ అన్న ఏంటి ఏంటిదో చెప్తాం మీకు తెలిసి వచ్చేటట్టు. కానీ ఆయన ఏం మాట్లాడిండని అంతగానము ఏం ఉర్రుగులుతున్నవరా నువ్వు నాయన? మీ షర్మిలమ్మ కేసీఆర్ వదిలిన బాణం, నువ్వేమో షర్మిలమ్మ వదిలిన బాణం, మీరిద్దరు కేసీఆర్ వదిలిన బాణాలు ఇద్దరు, అది అందరికి తెలుసు, యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుంది. రేవంత్ అన్న గురించి నువ్వు అంతగానం పీకుడు వేస్తున్నావు ఎందుకురా? అసలు ఏం చూసుకొని ఏం బీకి పడేసినావు నువ్వు అంతగానం మాట్లాడుతున్నావు? అసలు అంతగానం అవమానపరిచే మాటలు ఏమన్నాడు రాజశేఖర రెడ్డి గారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప పనుల గురించి చెప్పిండు ఆయన ఆ స్పీచ్లో. ఆమె అవమానపరిచినట్టు ఆమె కొత్త పార్టీ పెట్టిందని అట్లా ఏం ఆమె కించపరిచే విధంగా ఒక్క మాట కూడా మాట్లాడలే. నువ్వు అంతగానం ఎందుకు ఉర్రుగులుగుతున్నావురా నాయన? నువ్వు అసలు నీకు ఇట్లా చేసినావు అనుకో బద్దలు భాషింగాలు అవుతాయి బిడ్డ, అర్థమవుతుందా? నువ్వు ఇంకోసారి కనుక రేవంత్ అన్న గురించి మాట్లాడితే బద్దలు భాషింగాలు అవుతాయి నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం మాట్లాడినో అక్కడ చూడు. నువ్వు ఆడబిడ్డ లెక్కరా కోడలు లెక్కరా నీకు చీరసారా పెడతా అని చెప్పిండు, అది అందరికి తెలుసు. ఆమె ఇప్పుడు కేసీఆర్ వదిలిన బాణం అది, అయినా కూడా ఒక ఆడబిడ్డ లెక్క ఆమెకు మర్యాద ఇచ్చి మాట్లాడిండు. ఇంకా నీచంగా మాట్లాడితే ఇంకా నువ్వు ఎంత పేకుడు వేకేటో. నువ్వు సిగ్గుశరం లేని మాటలు మాట్లాడకుర్రి, ఆ కేసీఆర్ గారి తొత్తులు లెక్క వడుండకుర్రి. ఇట్లాంటి కథలు ఇంకోసారి రిపీట్ అయితే నీ బద్దలు మాత్రం భాషింగాలు అవుతాయి బిడ్డ, గుర్తుపెట్టుకో.